గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత అక్షర బ్రహ్మయోగము 5వ శ్లోకం. అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగము చేసినవాడు నన్నే అంటే నా స్వరూపమునే పొందును, ఇందు ఏమాత్రము సందేహము లేదు. ఈ అధ్యాయం 1-2 శ్లోకాలలో అర్జునుల వారు తమ సందేహాలను స్వామి ముందు ఉంచారు, ప్రశ్నలు సంధించారు. 3-4 శ్లోకాల నుండి స్వామి అర్జునుడి సందేహాలను నివృత్తి చేయటం మొదలుపెట్టారు. అందులో చివరి సందేహం ఇది. ఏమడుతున్నాడు అర్జునుడు? అంత్యకాలమునందు మనసు నీయందు లగ్నము చేయడం వలన నిన్నే ఎలా పొందుతారు స్వామి? దానికి స్వామి ఇప్పుడు జవాబు చెప్తున్నారు. నిన్న మొన్న శ్లోకాలలో తెలుసుకుందాం, అసలు ప్రాణులెవరు, ప్రకృతి ఏమిటి, అంతర్యామిగా ఉన్నది ఎవరు, అంతటా వ్యాపించి ఉన్నది ఎవరు, సృష్టించి పోషించి లయం చేసుకుంటున్న వాడెవడు, మనం చేసే ప్రతి పని సాక్షీభూతుడై చూస్తూ ఉన్నవాడెవడు, ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. తెలుసుకుంటే ఏమవుతుంది? ఖచ్చితంగా అవశ్యము మనం ఎప్పుడూ మననం చేస్తూ ఉంటాం. పరమాత్మ యథార్థ తత్వము గ్రహించి మనం దాన్ని ఎప్పుడు కూడా జ్ఞప్తి అందు ఉంచుకుంటాము. ఆహా, ఇదే పరమాత్ముడంటే, ఇదే తత్వం అంటే నిరంతరము స్మరించుకుంటాం. తెలిసిన తర్వాత ఇంకా గట్టి పూనిక ఏర్పడుతుందండి. తెలియకముందు ఏదో ఒక ఫోటో, అలాగే ఒక విగ్రహము, ఏ బ్రాండ్ అగరొత్తి తెలిగిస్తే బాగుంటుంది, ఎన్ని వదిలేసి దీపం పెడితే బాగుంటుంది, ఏ పూజ ఏ వారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, ఏ సమయంలో ఒకరు పూజ చేయాలి, తిని చేయాలా తిరగకుండా చేయాలా, పూజ చేయాలంటే రోజు తల స్నానం చేయాల్సిందేనా, ఇలాంటి భౌతిక పరమైన ఫలితాలు ఎలా వస్తాయి ఎలా రావు అనే ఆలోచనల దగ్గర నుండి పరమాత్మ తత్వాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఈ ఆలోచనలు సందేహాలు మొత్తం పట్టాపంచలైపోయి పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నాము. ఆ పరమాత్ముడు ఎవరో ఎరుక కలిగి ఉన్నాం కాబట్టి ఆ పరమాత్మను ప్రేమించడము, ఆరాధించడము, సర్వ జగత్తు కూడా పరమాత్మ స్వరూపంగా భావించము, మనం చేసే ప్రతి పనికి కూడా కర్మసాక్షి అయి ఆ పరమాత్ముడు చూస్తూ ఉన్నాడని గ్రహించడం, ధర్మబద్ధంగా నడుచుకోవడం, ఉత్సాహంగా పనులు చేసుకోవడం, ఈ ప్రతి పని కూడా పూజలాగే తపస్సులాగే భావించుకోవడం, పరమాత్మని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకునే ఉండడం, తద్వారా ఏం జరుగుతుంది? చక్కగా తెలుసుకుని హృదయంలోనూ బుద్ధిలోనూ స్థిరపరచుకొని నిలుపుకొని ఉన్నాడు కాబట్టి అంత్యకాలం సమీపించినప్పుడు, శరీరం వదిలే దశ వచ్చినప్పుడు, అవసాన దశ వచ్చినప్పుడు కూడా ఆ పరమాత్ముడే జ్ఞప్తిలో ఉంటాడు. ఆ పరమాత్మను జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ మనసు అక్కడ నిలబెట్టి ప్రాణాలు ఎవరు విడిచిపెడతారో వారు ఆ పరమాత్మనే పొందుతారు, ఆయన స్వరూపాన్నే పొందుతారు, ఆ స్వామిలోనే లీనమైపోతారు, కలిసిపోతారు. ఇంకా తేలిగ్గా అర్థమయ్యేలా ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు మార్చి నెలలో ఏప్రిల్ నెలలో పరీక్షలు వచ్చేస్తాయి పిల్లలకి. వాళ్ళు పరీక్షలో కూర్చుంటారు, ఒక వారం రోజులు పరీక్షలు జరుగుతాయి. వీళ్ళు ఈ వారం రోజుల్లో ఈ 4-5 పేపర్లు టెస్ట్ రాయడానికి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారండి? సంవత్సరం అంతా కూడా ప్రిపేర్ అవ్వాలి. సంవత్సరం అంతా ప్రిపేర్ అయ్యి ఏమి నేర్చుకున్నావో, నీకు ఏది గుర్తుందో అది ఆ రోజు పేపర్లో రాస్తారు. అప్పటికప్పుడు ఇక రేపటి నుంచి పరీక్షలు ఇప్పుడు చదువుతాను అంటే అవుతుందా? పరీక్షలు రాయగలుగుతామా? రాసినా పాస్ అవ్వగలుగుతామా? అంటే ఏమిటి, సంవత్సరాంతంలో పెట్టే పరీక్షకి సంవత్సరం అంతా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి, అలాగే ట్యూషన్కి వెళ్ళి, ఇంట్లోనూ హోంవర్క్లు చేసి చదువుకోని ఒక పిల్లవాడు ప్రిపేర్ అవుతారు. ఈ సంవత్సరం మొత్తం చేసిన శ్రమ ఆ పరీక్షలు కూర్చున్నప్పుడు కూడా గుర్తుంటుంది. గుర్తుంటే ఆ ప్రశ్నపత్రం సరిగ్గా రాస్తాడు. అలా కాకుండా అప్పటికప్పుడు రాయరాని పేపర్ వాడు మొహం వేస్తే వాడు ఏమి రాయగలరు పిల్లాడో చెప్పండి. మనం కూడా అంతే, ఎప్పుడో శరీరం వదిలేస్తాం. సరే, ఎప్పుడు వదిలేస్తాం? ముసలాడు అయిపోయినా వదిలేస్తామా? ఎప్పుడు శరీరం పడిపోతుందో, ప్రాణాలు పోతాయి, ఎవరికి నమ్మకం అండి? తర్వాత నిమిషం ఏం జరుగుతుందనేది ఎవరికి అసలుకి ఐడియా ఉంది? ఎవరు గ్యారంటీ ఇస్తారు? కాబట్టి మనం భూమి మీదకు వచ్చి కాస్త మనకి ఊహ తెలుస్తూ ఉండగానే ఇక ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవాలి. రావడం అయితే వచ్చాం, ఇది 4 రోజులు పండగ, 4 రోజులు చుట్టాలం మనము ఈ భూమి మీద, వెళ్ళిపోవాలి కదా. ఇప్పటి నుంచే కరెక్ట్గా మనం ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. అందుకోసమేనండి పూజ రోజు నిత్య దీపారాధన చేయాలి, స్తోత్రాలు చదవాలి, మనం ధార్మిక గ్రంథాలు చదువుకోవాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే మనం ప్రతిరోజు ఇది చదువుకోవడం లాంటిది. ఒక సంవత్సరం అంతా పిల్లాడు ఎలాగైతే టెక్స్ట్ బుక్స్ అవన్నీ చదువుతాడో అలాగే మనం చేసే ఈ సాధన అంతా మనం ఎక్కడ తీసుకువెడుతుందంటే ఇహ మిగతా విషయాలన్నీ దూరం అయిపోయేసేసి సాధన చేయగా 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 దైవము, ఈ దైవికమైన
ఏ విషయాలు ఆధ్యాత్మపరమైన విషయాలు, భగవన్నామ స్మరణ, ఎప్పుడు భగవంతుడిని జ్ఞాపకం చేసుకోవడము, ధర్మం తప్పకుండా బ్రతకడము, భగవంతుడు ఉన్నాడు అంతర్యామిగా అని ఈ విషయాలు బాగా బుద్ధిలో స్థిరపడిపోతాయి అన్నమాట. అప్పుడు అవసాన దశ ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు 24 గంటలు మనకి ఇదే ఆలోచనలో పరమాత్మను తలుచుకుంటూ ధర్మబద్ధంగానూ ఉంటాం కాబట్టి ఆ సమయంలో కూడా గబంగ అదే గుర్తొస్తుంది. ఎప్పుడైనా శరీరము ప్రాణాలు విడిచిపెట్టే వాళ్ళని చూడండి అండి, అనుకోకుండా ప్రాణాలు వదిలేస్తారు. కొందరు బాగా ముసలివారైపోయి మనసాన్ని పడిపోయి తీసుకొని ఏ నిద్రలోనే ప్రాణాలు వదిలేస్తారు. చాలా దుర్భరం అండి. ప్రాణోత్క్రమణం అయిపోవడము, శరీరంలోని ప్రాణాలు వెళ్ళిపోవడం అనేది అంత తేలిక విషయం కాదు. అది ఆ సమయంలో పరమాత్ముడు గుర్తుకు రావడం అంటే ఎంత సాధన చేయాలని చెప్పండి. అంత తేలిగ్గా ఆ రోజు కృష్ణారామ నారాయణ గోవింద అనుకోగలుగుతామో చెప్పండి. ఆ క్షణంలో భగవంతుడు గుర్తొచ్చాడా, ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిపోయినట్లు. దానికోసం ఈ జీవితం అంతా కూడా మనం సాధన చెయ్యాలి. నిరంతరం భగవన్ నామస్మరణ, యజ్ఞాలు, దానము, తపస్సు ఇవన్నీ మనం పూర్వజన్మల్లో పూర్వయుగాల్లో గడిచే ఇప్పుడు చేయలేము. ఇప్పుడు మనకి తేలికగా అందుకే చెప్పింది, నిరంతర భగవన్ నామస్మరణ, నిరంతరం నీకు ఇష్టమైన ఏదో ఒక పేరు పట్టుకో, రామనామమో కృష్ణానో గోవిందానో నారాయణానో వాసుదేవానో గోపాలానో ఏదో ఒకటి నిరంతరము స్మరించి అవన్నా కనీసం అలవాటు అయిపోతే గవాన ప్రాణాలు పోయేటప్పుడు ఏదో గవాన కృష్ణ అనేస్తావేమో. గుర్తొస్తేనే కదా గవాన అసంకల్పితంగా అయినా లోడుతూ అంటున్నామంటే గుర్తొస్తేనే అంటాం కదండి. చాలు, అక్కడికి మనం ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిపోయినట్లు. అందుకోసం మనం పూజ దగ్గర నుండి, దేవుడి ఫోటోకి నమస్కారం చేయడం దగ్గర నుండి, దేవాలయానికి వెళ్ళడం దగ్గర నుండి ప్రతి ఒక్క ప్రాసెస్ మనకి చేయమని చెప్పిన కారణం ఏంటంటే ఇక్కడ పాస్ అవ్వడం కోసం. ఇక్కడ మనం ఫెయిల్ అయ్యామంటే మరలా సంవత్సరం అంతా ఫెయిల్ అయిన కోరాడు ఎలా చదవాలో, మరలా ఇక భూమి మీదకు వచ్చేసి ఇంకొక జన్మ తీసుకొని మళ్ళీ ఆరంభించాలి. అందుకే స్వామి చెప్తున్నాడు, అంత్యకాలంలో ఆ సమయంలో నన్ను స్మరించిన వాడు నన్నే పొందుతాడు. ఎవరు స్మరిస్తారు? నన్ను తెలుసుకున్నవాడు స్మరిస్తారు. నిన్ను తెలుసుకోవడం ఏమిటి? ఇదే సాధన. జీవితం పొడుగా మనం చేసే సాధన ఆయన్ని తెలుసుకోవడం కోసము. ఇది ఎరుకలో ఉంచుకోవాలండి. పూజ చేసేటప్పుడు, నామస్మరణ చేసేటప్పుడు, స్తోత్రాలు చదివేటప్పుడు, పుస్తకాలు చదివేటప్పుడు, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు, వ్రతాలు చేసేటప్పుడు, ఏ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమం చేస్తున్నా సరే గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇది. ఇది మర్చిపోయి ఎరుక లేకుండా ఏదో ఆ పూజ చేస్తే ఇది వస్తుంది, ఈ పూజ చేస్తే అది వస్తుందని చేసుకుంటూ కూర్చుంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా పూజలే మిగులుతాయి, దైవం మాత్రం కనపడటం. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.